హెయిర్ కి సంబంధించి రకరకాల మిత్స్ ఉన్నాయి అందరికీ కూడా. ఒకటి, జుట్టు రాలిపోవడం సహజం అనుకుంటున్నారు, రాలిపోయిన జుట్టు మళ్ళీ వచ్చి ఒత్తుగా రాదనుకుంటున్నారు, అసలు జుట్టు రాలిపోవడం ఆపడం కష్టము అనుకుంటున్నారు. బట్ ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే మనం డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అనే దాన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ ని ఒత్తుగా పెరిగేటట్టు డెఫినెట్ గా చేయొచ్చు. లేదా హెయిర్ రీజనరేషన్ ట్రీట్మెంట్స్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అనే ఉంటాయి, అవి సహజంగా చేసేవండి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే జుట్టు పోయిందో అక్కడ న్యాచురల్గా మళ్ళీ మీ శరీరమే హెయిర్ రీగ్రో చేసేటట్టు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, అక్కడ అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడమే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ యొక్క సెంట్రల్ ఐడియా. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ కానీ ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వీళ్ళందరికీ కూడా సింపుల్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా ఫస్ట్ స్టెప్, లేదా సప్లిమెంట్స్ లేదా హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా థర్డ్ స్టెప్, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ని ఆపచ్చు, హెయిర్ రీగ్రోత్ని తీసుకురావచ్చు. సెకండ్ బర్నింగ్ ప్రాబ్లం ఏంటి, బట్టతల. బట్టతల మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. దీనికి అబ్సల్యూట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. 100% రిజల్ట్ ఉంటుంది, జస్ట్ వన్ డే ప్రొసీజరు. లోకల్ ఎనస్థీషియాలు అంటే జస్ట్ ఒక ఇంజెక్షన్ షాట్తో ఎనస్థైజ్ చేసి మీకు చేసే ట్రీట్మెంట్ అది. ఒకప్పుడులా కాకుండా పార్థ హెయిర్ క్లినిక్స్లో ఇప్పుడు ఎఫ్యూ ఈ టెక్నిక్తో చేస్తారు, అంటే కంప్లీట్గా మీ హెయిర్ ఫాలికల్స్ వెనకాతల నుంచి ముందుకు షిఫ్ట్ చేస్తారంతే. అంత సింపుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. మీరు లైఫ్ టైం మందులు వాడక్కర్లేదు, ఎలాంటి సింథటిక్ హెయిరు వాడరు, మీ సొంత జుట్టే పెడతాం కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది. అసలు జుట్టు ఉంటే మీరు ఏదైనా చేస్తారు, లేదా అసలు జుట్టు లేకపోతే జుట్టు పెంచుతారు, ఇది బాగానే ఉంది, అసలు జుట్టే లేకుండా కంప్లీట్ బాల్డ్నెస్ వచ్చేసి స్కిన్ ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళకు కూడా జుట్టు లేకుండా లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. దానికి కూడా హెయిర్ సిస్టమ్స్, హెయిర్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. దీని పట్ల కూడా రకరకాల అపోహలు ఉన్నాయండి, గాలిస్తే ఎగిరిపోతుంది ఇలా ఆలోచిస్తున్నారు అందరూ. దాన్ని దాటి మనం ఎంతో ముందుకు వచ్చేసాం. చేసే ట్రీట్మెంటు, చేసే క్వాలిటీని బట్టి ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మేము డెంటల్లో ఎలా అయితే మా క్వాలిటీకి మేము అబ్సల్యూట్గా మాకు ఒక ల్యాండ్ మార్క్ ఉందో, హెయిర్లో కూడా ఈ సిస్టమ్స్ అనేవి అలానే చేస్తున్నాం. మీరు గ్లూస్ మెథడ్ అన్న ఫాలో అవ్వచ్చు, క్లిప్ మెథడ్ అన్న ఫాలో అవ్వచ్చు. సో దీని పట్ల ఎంతోమందికి అపోహలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. నేను ట్రీట్మెంట్కి నేరుగా జంప్ అవ్వమని ఎవరికీ చెప్పను, బట్ మీరు లేట్ చేసే కొద్దీ ఏంటంటే మీ హెయిర్ ఎక్కువ పోవడము, ఎక్కువ డ్యామేజ్ జరగడము, ట్రీట్మెంట్కి ఎక్కువ టైం పట్టడం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా వెంటనే వచ్చి మమ్మల్ని అడిగి చూడండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ హెయిర్ క్లినిక్స్, 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 26 ఉన్నాయి, చెన్నైలో 4 ఉన్నాయి, ఇంకా ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. హైదరాబాద్లో 46 ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రతి డిస్టిక్ట్లో, టౌన్లో పార్థ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. అలా ఎవరున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీజు విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఏ ట్రీట్మెంట్ అయినా ముందు చేయించుకొని మీ ఫీజుని మట్టుకు ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు మీరు.